ఆర్టికల్ 1 మనకి మూడు విషయాలు చెప్తుంది. ఒకటి నేమ్ ఆఫ్ ది కంట్రీ, రెండు టైప్ ఆఫ్ పాలిటీ, మూడు టెరిటోరియల్ ఏరియా ఆఫ్ ది కంట్రీ. నేమ్ ఆఫ్ ది కంట్రీ ఇండియా, దట్ ఈస్ భారత్ అని ఉంటుంది. ఎందుకంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోని మెంబర్స్ కొంతమంది ట్రెడిషనల్ నేమ్, కొంతమంది మోడర్న్ నేమ్ సజెస్ట్ చేశారు. సో లోల్ ఎందుకని చెప్పి ఇండియా దట్ ఈస్ భారత్ అని పెట్టారు. షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ ఫెడరేషన్ ఈజ్ నాట్ ఎన్ అగ్రిమెంట్ అమాంగ్ ద స్టేట్స్ లైక్ అమెరికన్ ఫెడరేషన్, అండ్ స్టేట్స్ హ్యావ్ నో రైట్ టు సిసీడ్ ఫ్రమ్ ద ఫెడరేషన్. ఫెడరేషన్ నుండి స్టేట్స్ కి బయటికి రావడానికి అవకాశం లేదు, ఇన్డిస్ట్రక్టబుల్. అండ్ టెరిటోరియల్ ఏరియా ఆఫ్ ది కంట్రీలో మనకి టెరిటరీస్ ఆఫ్ ది స్టేట్, యూనియన్ టెరిటరీస్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్యూచర్ లో అక్వైర్ చేసుకునే టెరిటరీస్ కూడా ఉంటాయి. యూనియన్ ఆఫ్ ఇండియాలో కేవలం స్టేట్స్ మాత్రమే ఉంటాయి. టెరిటరీ ఆఫ్ ఇండియాలో మనకి స్టేట్స్ తో పాటు యూనియన్ టెరిటరీస్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్యూచర్ లో అక్వైర్ చేసుకునే టెరిటరీస్ కూడా ఉంటాయి. సో అందుకే టెరిటరీ ఆఫ్ ఇండియా ఈజ్ వైడర్ ఎక్స్ప్రెషన్ దాన్ యూనియన్ ఆఫ్ ఇండియా.